నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో అయితే ఏబిఎన్ ఆర్కే గారి గురించి కొన్ని అయితే వస్తున్నాయి వార్తలు. సో అసలు ఆ వార్తలకి ఎందుకు అంటే ఇంత వాళ్ళు తప్పుగా ప్రచరిస్తున్నారు, అందులో అసలు నిజం ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉంది అనేది నిరూపిస్తే వాళ్ళ సొంత ఖర్చుతోనైతే ఆ ప్లాన్ని తొలగిస్తామని చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, దాని వెనుక అసలు స్టోరీ ఏముందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో అయితే అది అసలు అలాంటి ప్రచారాలు చూస్తున్నాం, ఏబిఎన్ ఆర్కే గారి గురించి వస్తున్న వార్తలు అయితే చూస్తున్నాం. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఒకవేళ ఇది నిజమని నిరూపిస్తే మేము మా సొంత డబ్బులతో దాన్ని తీసేస్తామని చెప్పేసి. అసలు దాని వెనుక అసలు స్టోరీ ఏంటి సార్? అంటే మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ తండ్రి గారి సమయం నుంచి ఇప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళు చేసే తప్పుల గురించి ఎండగడుతుంది ఏబిఎన్ ఆర్కే. ఆర్కే గారు ఎలాంటి భయం కానీ నదురు బెదురు కానీ లేకుండా తండ్రి గారి మీదే పోరాటం చేశాడు, ఆయనే ఏం చేయలేకపోయాడు. అలాగే ఇక్కడ కేసీఆర్ గారు జగన్ గారు ఇద్దరు కలిసి ఏదో చేయాలని నష్టపరచాలని చివరికి పత్రికా ప్రకటనలు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు. అది ప్రపంచం అంతా తెలుసు, ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. ఆ రోజు అక్రమ కట్టడం అని చెప్పని ప్రజావేదికను కూల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆర్కే గారిది అక్రమము, దానికోసం ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పని అన్న తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఈరోజు వాళ్ళ రోతపత్రికల్లోనూ వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో సాక్షి అని పేరు పెట్టుకొని ఆత్మసాక్షి లేకుండా వాడు ప్రచురించే విధానాలు, ఆ రోత విధానాలు ఒక్కటి కూడా నిజం లేని విధాలు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, తన నివాసాన్ని ముప్పు రాకుండా ఉండటం కోసం, మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరు గేట్లు ఎత్తాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాశారు, చెప్పారు. చెబితే వాళ్ళ పత్రికలో మొదటి పంక్తి మా మొదటి పేజీలోనే చాలా స్పష్టంగా దాని గురించి రాసి లోన మునిగిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అమరావతి అని చెప్పని రాశారు. అంటే వాళ్ళ పత్రికలోనే 2 వైరుధ్యాలు ఒకే రోజు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 2 ఒకే రోజు కూడా. అంటే వాళ్ళ ఎంత విశ్వనీయత ఉందో వాళ్ళ పత్రిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ చేసే సహాయం చేసే విధానం చూసుకుంటే దాతలు ఎందరో వచ్చి ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ తరపు నుంచి ఇంతవరకు ఏమీ లేదు. అసలు ఆ నగరపాలక సంస్థే వాళ్ళ చేతుల్లో ఉంది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ముందుగా బాధ్యత తీసుకోవాల్సింది వాళ్ళు కదా. దాని గురించి ఎవరు ప్రశ్నించట్లేదు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. చేయాల్సింది వాళ్ళని వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు 20 గంటలు 22 గంటలు కష్టపడుతూ ఆ విధంగా ఈరోజు ఒక రూపాన్ని తీసుకొచ్చేసి వరద బాధితులందరికీ ప్రతి వాళ్ళకు కూడా సహాయం అందించే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ రోత పత్రిక ఇలా రాయటం, ఎందుకంటే రోతగా వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి పత్రికలో అట్లా ప్రచురిస్తున్నారు అనేది నేను భావిస్తున్నాను. ఇక అక్కడ సంబంధించింది కనుక మనం ఒకసారి చూసుకుంటే దాని గురించి బుడమేరు, ఆ బుడమేరు వాగ్ అనేది ఆ యొక్క కొండల్లోంచి లేదంటే ఖమ్మం జిల్లాలోంచి వాగులు వంకలు అన్నీ కలిసి దాంట్లో కలిసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు. సహజంగానే దానికి ఉన్నటువంటి సహజ లక్షణాలను గుర్తించినటువంటి ఆ రోజు కాటన్ దొరగారు. ఈరోజు కోస్తా ప్రాంతం కావచ్చు లేదంటే తూర్పు 2 గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా ప్రకాశం బ్యారేజీ కావచ్చు, రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు సర్దార్ అతను ఆర్థర్ కాటన్ గారి ఆయన పర్యవేక్షణలో చూసిది సహజ సిద్ధంగా దీన్ని ఇలానే ఉంచాలి, దీంట్లో ఎలాంటి అక్రమ కట్టడాలు ఉండకూడదు, ఆక్రమణ జరగకూడదు అని చెప్పి కాపాడుకుంటూ వచ్చింది ఆ ప్రభుత్వం. బ్రిటిష్ వాళ్ళు దీని అవసరాన్ని గుర్తించేసి 1903లో వచ్చిన వరదలు ఇవన్నీ గుర్తించేసి వాళ్ళు ఆ పని చేశారు. చేసిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1956 ఏప్రిల్ 11 నాడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే లోక్సభ సభ్యుడైనటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది. దానికి సంబంధించి గణపవరం జమీందారు గారు అలాగే అనంతవరంలో ఉన్నటువంటి కొండలు గణపవరం కొండల మధ్య ఎక్కువ రిజర్వాయర్ నిర్మిస్తే ప్రకాశం బ్యారేజీ కంటే కూడా ఎక్కువగా అక్కడ నీళ్లు నింపుకోవచ్చని, దానికి సంబంధించినటువంటి ఇంకో ఒక విషయం కూడా ఉంది, చాలా మంచి విషయం అది. ఏంటంటే పశ్చిమ అంటే మెట్ట కృష్ణ అంటారు లేకపోతే పశ్చిమ కృష్ణ అంటారు దాన్ని, 5 నియోజకవర్గాలు ఉంటాయి. మైలవరం ఉంటుంది అక్కడే, జగ్గేపేట ఉంటుంది, నందిగామ ఉంటుంది, తర్వాత తిరువూరు ఉంటుంది,
నూజివీడు ఉంటుంది. 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ సాగునీరు తాగునీరు అందించడం కోసం ఈ గణపవరం అనంతవరం మధ్య కొండల మధ్య ఏర్పాటు చేయాలని, కొండల దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రోజు ప్రణాళిక రచించారు కేఎల్ రావు గారి ఆధ్వర్యంలో. కానీ ఆనాడు అంటే ఆ గణపవరం జమీందారు గారు అయినటువంటి బల్లారెడ్డి కోటిరెడ్డి గారు, వాళ్ళ కుమారుడు వెంకటరెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళు వెళ్ళి వారిని కలిసి దాన్ని ఆపించేసి ఈరోజు బడమేరుకి ఇంత ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు చేయగలిగారు. అంటే ఇప్పుడు వెలగలేరు దగ్గర దాని నిర్మాణం చేపట్టారు. అది 70 సంవత్సరాల నాటికి పూర్తయిపోయింది. అది అంటే ఇంత కుట్ర ఆ రోజే జరిగింది. దానికి కారణం వైఎస్ రాజ వీళ్ళు ఎవరు అయ్యంటే వైఎస్ రాజారెడ్డి గారు ఈయకులు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తోబుట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి మేనత్త, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పని అన్ని చర్చిల్లోనూ వాళ్ళతోటి మాట్లాడుకుంటూ బైబిల్ పట్టుకుని తిరిగి విమలారెడ్డి గారు, వాళ్ళ కుటుంబం దీనికి అంతటికీ కారణం. ఈరోజు ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా అవుతుందో ఒకసారి గమనించుకోవాలి. వాళ్ళ తాతల కాలం నాడు చూసుకుంటా ఉంటే ఈ రోజు వరకు చివరికి వాళ్ళ మేనత్త కుటుంబం కూడా ఈ పాపంలో పాలు పంచుకోవాలి. ఆ విషయాలన్నీ మరుగున పరిచి ఎవరికి తెలియదు అనుకొని ఇష్టారీతికి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నారంటే అదే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నాయంటానికి ఇదే ఉదాహరణ. చాలా స్పష్టంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళని తప్పించడానికి ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. అసలు అది కూడా తెలిసి ఉండదు ఈయనకి. అంత చరిత్ర ఈయన తెలిస్తే అట్ట ఎందుకు మాట్లాడతాడు? ఏదో బురద జల్లాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి, ప్రభుత్వం మీద అక్కడ గళ్ళు పడ్డాయి. చాలా మంది ఇప్పుడు అనుమానం ఏంటంటే ఆ గళ్ళు ఏడు వల్ల పడ్డాయి అనే అనుమానం కూడా వస్తుంది. అంటే గత ప్రభుత్వంలో పూడ్చాల్సిన పనులు కూడా పూడ్చలేదు, నిధులు వచ్చినా కూడా మళ్లించారని కూడా వార్తలు. 1998 ఇలాంటి నీటి జలాశయాలకు సంబంధించి కావచ్చు, చెరువులకు కావచ్చు, ఈ చిన్న చిన్న చెక్ డ్యాములకు కావచ్చు, వీటికి సంబంధించిన మరమ్మతులు, సుందరీకరణలు, పనుల గురించి 1998 పనుల్ని నిలిపివేస్తూ ఈ గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఏమీ చేయకుండా వదిలేసినందువల్లే ఈ దౌర్భాగ్యం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,500 క్యూసెక్ల ప్రవాహం మాత్రమే తట్టుకోగలిగినటువంటి ఈ వాగులో 37,000 పైన వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా దాన్ని తీసుకెళ్ళి పోలవరం కుడి కాలువ సంబంధించి, అంటే ఇప్పుడు పట్టిసీమ ద్వారా వస్తున్న కాలువలో కలిపి కృష్ణానదిలో కలపడానికి ప్రణాళిక రచించేసి ఆ రోజు నిధులు కూడా దాన్ని కేటాయించడం కూడా జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. ఇంత ఈరోజు ఈ మానవమానికి ఇంత విపత్తు విలయం సంభవించడానికి కారణం ఈ బుడమేరుకు సంబంధించినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి కుట్ర. వాళ్ళ పొలాలని కాపాడుకోవడం, ముంపి గురు కాకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళకున్న పరుగుబడిని ఉపయోగించి ఆ రోజు దాన్ని మార్పు చేసి వెలగలేరులో కట్టడం వల్ల ఆ బుడమనేరు వచ్చే వరద విజయవాడకి ప్రతిసారి ఇలా తగ్గుతూ ఉంది. ఇది చరిత్ర తెలియక, దాని గురించి అసలు కనీస అవగాహన లేక నది అన్నాడు, సముద్రం అన్నాడు, నానా గందరగోళంగా మాట్లాడాడు కదా. ప్రత్యేకంగా కొత్తగా మాట్లాడేది ఏముంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు వరుసనే బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు గతంలో ఉదూ తుఫాను వచ్చిన ముందు విశాఖపట్నం ఏంటి, ఉదూ తుఫాను తర్వాత విశాఖపట్నం ఏంటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు కాబట్టి ఇప్పుడు కూడా నిజంగా విజయవాడ విలయం రావడం నిజంగా ప్రాణ నష్టం జరగకపోవడం అనేది అదృష్టం. అది ప్రభుత్వం యొక్క విజయం అందుట ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి కృషిని మనం అభినందించాలి. ఇక్కడ ఆయనతో పాటు అధికార గణం, వారి సహచరులు అందరూ కూడా మనస్ఫూర్తిగా చేసినందువల్లే ఈరోజు ఆ విపత్తుని త్వరగా బయటపడే విధంగా చేయగలిగారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ కట్టడాలు ఏదైతే ఆక్రమించుకున్నారో బుడమేరుని యథాస్థితిని కొనసాగించేసి ఆయన అనుకున్నట్టు దీన్ని కృష్ణాలో కలిపే విధంగా, కృష్ణానదిలో కలిపించే విధంగా ఇబ్బంది లేకుండా చేసుకుంటాడనైతే నేను భావిస్తున్నాను. అలా జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.